मॉर्निंग माय डियर स्टूडेंट्स मन टॉपिक तोटी मुंदुक रावडं जरिगिंदि क्लास मन तोलिकालकु आदिम मानव चरित्र गुरिंचि अनेक अंशाल गुरिंचि मीतो చర్చించుకోవడం జరిగింది ఆదిమ కాల మానవుడు ఎప్పుడు ఉద్భవించాడు ఏ సంవత్సరంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు అక్కడి నుంచి మన పూర్వీకులు ఎవరు ఎక్కడి నుంచి ఏ మానవుడి నుంచి ఏ మానవుడు ఉద్భవించాడు అలాగే హ్యూమనైడ్స్ కి హ్యూమనిడ్స్ కి మధ్య వేదాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే హ్యూమనిడ్స్ నుంచి ఆస్ట్రలోఫిథికస్ హ్యూమో ఆదిమ మానవుడు ఉద్భవించారని అలాగే హ్యూమో మానవుడి నుంచి మరల హ్యూమో హెబిలిస్ అనే ఆదిమ మానవుడు హ్యూమో ఎరెక్టస్ అనే ఆదిమ మానవుడు హ్యూమో సేపియన్ అనే ఆదిమ మానవుడు లాగా 1 by 1 వచ్చినట్టుగా మనం చూసుకున్నాం అలాగే ఆదిమ మానవుడి యొక్క లక్షణాలు ఆహారాన్ని సేకరించడంలో ఆహారాన్ని పోగు చేసుకోవడంలో వేట విషయంలో చేపలు పట్టడంలో అలాగే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడంలో అలాగే రాతి పనిముట్లు తయారు చేసుకోవడంలో అలాగే ఆదిమ మానవునిక జీవన విధానంలో అలాగే ప్రాచీన భాష గురించి అనేక విషయాలు మీతో చర్చించుకోవడం అనేది జరిగింది ఫస్ట్ అధ్యాయంలో తొలికాలపు మానవ చరిత్రలు హిస్టరీలో ఫస్ట్ చాప్టర్లో మీతో అనేక అంశాలు పంచుకోవడం అనేది జరిగింది గత కొద్ది రోజులుగా మీరందరూ ఫస్ట్ లెసన్ సంబంధించి అన్ని విషయాలు తెలుసుకుని అవగాహన చేసుకున్నారని మరల ఇంకొకసారి వాటి గురించి రెండు నిమిషాలు గుర్తు చేసుకున్నట్లయితే మీరు విన్న ఆ అంశాలను గుర్తుకు తెచ్చుకొని మరల మనం ఒక న్యూ టాపిక్ లోకి ఒక న్యూ చాప్టర్ లోకి ఒక కొత్త అధ్యాయంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఉద్దేశంతో ఒక రెండు నిమిషాలు మీకు ఒకసారి అవి గుర్తు చేయడం అనేది జరిగింది ఆ తర్వాత మనం రెండో చాప్టర్ లో చూసుకున్నట్లయితే చూడండి రెండో చాప్టర్ లో చూసుకున్నట్లయితే ప్రపంచ ప్రాచీన నాగరికత మరియు మెసపటోమియా వ్రాత విధానం నగర జీవనం అనే లెసన్ గురించి మీతో కొద్ది నిమిషాలు మనం డిస్కషన్ చేసుకుందాం ముందుగా అందులో అసలు ఏంటి ఉపద్ఘాతం అంటే ఏంటి అందులో మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఉపద్ఘాతం అంటే కొన్ని లెసన్కి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ని మనం ఒకసారి తెలుసుకోవడానికి ఉపద్ఘాతం అనేది రాయడం జరిగింది అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి అసలు ప్రపంచ ప్రాచీన నాగరికత అంటే ఏమిటి ప్రపంచంలో నాగరికతలు అసలు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ప్రాచీన నాగరికత అంట ఏది మెసపటోమియా అనేది ప్రపంచ ప్రాచీన నాగరికత ఇంకా ఆ లెసన్ మనం చూసుకున్నట్లయితే దాని గురించి కొన్ని అంశాలు చర్చించుకున్న తర్వాత ఇంకా ముందు లెసన్ స్టార్ట్ చేసుకుందాం అలాగే ఓకే రాత విధానం
అందులోనే ఇంకా రాత విధానం నగర జీవనం ప్రపంచ ప్రాచీన నాగరికత ఏ విధంగా అభివృద్ధి చెందింది అసలు నాగరికత అంటే ఏంటి నాగరికత అనగా మానవ సమాజంలో వచ్చిన మేద సంపతి అని అర్థం నాగరికత అనగా ఏంటండి మానవ సమాజంలో వచ్చిన మేద సంపతి ఇక సాంస్కృతిక జీవన విధానంలో వచ్చిన అభివృద్ధి ఇంకేంటండి నిత్య జీవన విధానంలో సాంస్కృతిక నిత్య జీవన విధానంలో వచ్చినటువంటి అభివృద్ధి ఇంకా సామాజిక శాస్త్రీయ విషయాలలో అభివృద్ధితో పాటు సాధించిన అలాగే శోధించిన విషయాలు రాతపూర్వకంగా భద్రపరిచి అదవుతుందండి నాగరికత అంటే ఏమిటో అంటే సామాజిక శాస్త్రీయ విషయాలను అభివృద్ధితో పాటు శోధించిన సాధించిన రాతపూర్వకంగా భద్రపరిచిన రాజకీయ సామాజిక రంగాలకు అందించేటువంటిది ఉపయోగపడేదాన్నే నాగరికత అంటారు ఉపయోగపడేదాన్నే నాగరికత అంటారు అసలు నాగరికత ప్రాచీన నాగరికత మన భారతదేశంలో పూర్వకాలంలో ఏ విధంగా ఉండేది నాగరికత అంటే మానవ జీవన పరిమాణ క్రమంలో ఒక నిర్దిష్టమైన సమయంలో మానవ మేధస్సులో వచ్చిన ఆలోచన అనేది ఏమిటి మానవుడి యొక్క మేధస్సులో వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటి పూర్వకాలంలో మానవుడు ఏం చేస్తుండేవాడు ఒంటరిగా జీవించేవాడు అడవిలో జీవిస్తుండేవాడు తన సంతతిని అలాగా ఉత్పత్తి చేసుకుంటూ వెళ్ళేవాడు చాలా సంవత్సరాల వరకు కొండ గృహాల్లో చెట్టు గృహాల్లో అడవి ప్రాంతాల్లో అక్కడక్కడ ఒంటరి జీవనాన్ని గడిపేవాడు అడవిలో గడిపేవాడు జంతువుల మధ్య గడిపేవాడు కానీ రాను సమాజంలో అనేక మార్పులు రావడం వల్ల సమాజంలో అభివృద్ధిని సాధించడం వల్ల మానవుడు తన ఉత్పత్తిని ఎక్కువగా పెంచుకోవడం వల్ల మానవ సమాజాన్ని ఇంకా అభివృద్ధి పరచుకోవడం వల్ల మానవుల్లో ఉన్నటువంటి తెలివితేటలు ఇంకా సాధించుకోవడం వల్ల నాగరికతలో గొప్ప మార్పులు అనేవి సంభవించినాయి ఈ మానవ పరిమాణ క్రమంలో రాను జీవితంలో అనేక విషయాల మీద అవగాహన పెంచుకున్నాడు ఆదిమ మానవుడు మరి ఏమిటి ఆ మానవుడు యొక్క వచ్చినటువంటి ఆలోచన విధానం ఏమిటి అనేది మనం చూసుకున్నట్లయితే ఒకరికి ఒకరు సహాయపడడం పూర్వకాలంలో చూడండి మానవుడు ఎలాగుండేవాడు తోడుగా ఉండేవాడు ఒక మానవుడికి సహాయం చేయడానికి ఏదైనా అవసరమైనప్పుడు ఆ మానవుడికి ఏదైనా అవసరమైనప్పుడు పక్కింటి వాళ్ళకి లేదా సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు ఏం చేస్తుండేవాడండి సహాయం చేయడం తద్వారా సామాజిక వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడింది అన్నమాట సమాజంలో వ్యక్తి అనేవాడు నాగరికత ఏ విధంగా అభివృద్ధి చెందిందని తెలియజేస్తున్నాడు ఒక్కడే ఉండేవాడు కాదండి సమాజంలో అనేక మంది ప్రజలు ఒకసాటకొచ్చి నాగరికత విలువలు నేర్చుకోవడం మనుషుల మధ్య బంధాలను పెంచుకోవడం మనుషుల్ని ఏ విధంగా అభివృద్ధి చెందడం ఆలోచన విధానంలో మార్పు రావడం ఇక మెదడుకు పదులు పెట్టడం అనేక అంశాల మీద అవగాహన పెంచుకున్నాడు మానవుడు అందుకనే ఒంటరిగా జీవించడం కాదండి నాగరికత అంటే అనేక అంశాల మీద పట్టు సాధించడం అభివృద్ధిని సాధించడం అవగాహన సాధించడం నూతన జీవన విధానంలోకి మానవుడు ప్రవేశించడం అనేక అంశాల మీద అవగాహన పెంచుకోవడం వ్యక్తిగతంగా అభివృద్ధికి దోహదపడేటువంటి ఆలోచనలు కలిగి ఉండడం అనేది నాగరికత అభివృద్ధి చెందడం అనేది నాగరికతగా మనం చెప్పవచ్చు మానవ జీవన శైలిలో మార్పు వచ్చింది పూర్వకాలంలో చూసుకున్నట్లయితే ఇంత శాస్త్రీయ విజ్ఞానంలో అభివృద్ధి ఉన్నదన్నప్పటికీ మనకి అప్పటికీ లేదు అప్పటికి స్టార్ట్ అయింది అభివృద్ధి జరుగుతుంది అన్నమాట అప్పటికి కానీ ఈ ఆధునిక ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు మానవుడు ఎలాగున్నాడండి చాలా నాగరికత నేర్చుకున్నాడు చాలా అభివృద్ధిని సాధించాడు శాస్త్రీయ విజ్ఞాన విషయంలో చాలా అభివృద్ధికి దోహదపడినటువంటి వ్యక్తి మానవుడు క
కాబట్టి నాగరికత చూసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నదన్నమాట అప్పటి విషయాలను ఇప్పటి విషయాలను మనం పోల్చి చూసుకున్నట్లయితే చాలా అభివృద్ధి సాధించాడు ఒంటరిగా ఉన్నటువంటి మానవుడు 10 మందితో కలిసి జీవించడం అనేది నేర్చుకున్నాడు సహాయం చేయడం అనేది నేర్చుకున్నాడు శాస్త్రీయ విజ్ఞానంలో అభివృద్ధిని సాధించాడు అనేక అంశాలపైన అవగాహన పెంచుకున్నాడు అటు వాతావరణం విషయంలో కావచ్చు భౌగోళిక అంశంలో కావచ్చు రాజకీయ అంశంలో కావచ్చు అనేక అంశాల మీద అనేది పట్టుని సాధించాడు ఆదిమ మానవుడు కాబట్టి మానవ జీవన శైలిలో అనేక మార్పులు వచ్చింది మొదటగా ఒక్కడగానే జీవిస్తుండేవాడు ఆ తర్వాత చిన్న చిన్న సముదాయాలుగా ప్రారంభమైన మానవ జీవితం తన జీవన విధానానికి దారి తీయడానికి మొదలుపెట్టిందన్నమాట ఒక్కొక్కరు గుంపు గుంపుల కింద జీవిస్తుండేవారు సముదాయాల కింద జీవిస్తుండేవారు నాగరికతలో మనం చూసుకున్నట్లయితే చాలా నాగరికతలు ఉన్నాయండి మన ప్రపంచంలో ప్రాచీన నాగరికత ఏంటంటే మెసపోమియా నాగరికత ప్రపంచంలో అతి ప్రాచీన నాగరికత ఏందండి మెసపటోమియా నాగరికత మొట్టమొదటిది తర్వాత మన దేశం ఇంకా ఉన్నాయండి నాగరికతలు ఇంకా ఉన్నాయి ఏంటిది మన దేశంలో ఉన్నటువంటి ఇంకా కొన్ని కొన్ని నాగరికతలు ఉన్నాయి మనకి ఉదాహరణకు మనకి మొట్టమొదటి నాగరికత ఏంటండి మెసపటోమియా నాగరికత మెసపటోమియా నాగరికత దేనికండి ఈ నాగరికత దేని గురించి చెప్పుకోబడుతుంది వ్యవసాయ అభివృద్ధికి వ్యవసాయ అభివృద్ధికి వ్యవసాయ అభివృద్ధికి రెండోది ఈజిప్ట్ నాగరికత ఈజిప్ట్ నాగరికత దేనికి అభివృద్ధిందండి జామెట్రీ జామెట్రీకి అభివృద్ధి చెందింది మూడోది హరప్ప నాగరికత హరప్ప నాగరికత హరప్ప నాగరికత దేని ప్రసిద్ధి చెందింది ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఇంకా టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ తర్వాత చైనా నాగరికత చైనా నాగరికత ఇది దేనికి అభివృద్ధి చెందుతుందండి శాస్త్రీయ విజ్ఞానం శాస్త్రీయ విజ్ఞానం మన దేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి అతి ప్రాచీన నాగరికత ఏంటండి మెసపటోమియా నాగరికత ఈ మెసపటోమియా నాగరికత దేనికి అభివృద్ధి చెందిందండి వ్యవసాయం వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేయడం జరిగింది ఆ తర్వాత ఇంకా తర్వాత ఏమన్నా మన దేశంలో ఈజిప్ట్ నాగరికత ఈజిప్టు నాగరికత ఇది జామెట్రీకి సంబంధించినటువంటి అభివృద్ధిని సాధించడం జరిగింది ఆ తర్వాత హరప్ప నాగరికత హరప్ప నాగరికత మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇంజనీరింగ్ టౌన్ ప్లాన్ సంబంధించినటువంటి నాగరికత అక్కడ అభివృద్ధి చెందడం అనేది జరిగింది చైనా నాగరికత తీసుకున్నట్లయితే శాస్త్రీయ విజ్ఞానం ఎక్కువగా అభివృద్ధి అనేది సాధించింది అన్నమాట కాబట్టి ప్రపంచ ప్రాచీన నాగరికత మెసపటోమియా రాత విధానం నగర జీవనం ముందుగా మనం తెలుగు తెలుసుకున్నామండి ఉపద్ఘాత గురించి కొంత విషయం మీకు ఆగాహన చేయడం అనేది జరిగింది అంటే నాగరికత అనగా మానవ సమాజం వచ్చేటువంటి మేధా సంపత్తి పోయిన కాలంలో చూసుకున్నప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి మనకి ఎంతో జ్ఞానం సంపాదించారు మనం ఎంతో తెలివితేటలు సంపాదించాం ఎంతో లక్షల మంది శాస్త్రవేత్తలు అనేక విషయాలపైన శాస్త్ర విజ్ఞానంలో భౌగోళిక అంశంలో ఎన్నో శాస్త్ర ఎన్నో పరిశోధనలు చేస్తూ అనేక అంశాలని మనకు తెలియజేసినటువంటి గొప్ప దేశంలో ఉన్నాం మనం భారతదేశంలో కాబట్టి మనకి అనేకటువంటి నాగరికతలు బాగా అభివృద్ధి చెందాయి అందులో అతి ప్రాచీన నాగరికత ఏంటంటే మనకి మెసపటోమియా నాగరికత ఈ మెసపటోమియా నాగరికతలో మనం ముందుగా మానవుడు తెలివితేటలు వచ్చేటువంటి ఆలోచన విధానం అనేకటువంటి ఆలోచనలతోటి మానవుడు తన జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకోవడం అనేది జరిగింది
మన భారతదేశంలో చూసుకున్నట్లయితే నాగరికతకు పెట్టింది పేరు. ఆచార్య వ్యవహారాలకు సాంప్రదాయాలకు కట్టుబట్టు తీరు విధానంలో అన్నిటికీ కూడా పెట్టింది పేరు భారతదేశం. సంస్కృతికి నాగరికతకు పుట్టిన లేదంటే ఒక భారతదేశం మాత్రమే. అనేక దేశాలు ప్రగతిలై అభివృద్ధి చెందాయి. అనేక ప్రాంతాలు మనుషుల్లో మార్పు వచ్చింది, సమాజంలో మార్పు వచ్చింది, జీవన విధానంలో మార్పు వచ్చింది, ఆహారంలో మార్పు వచ్చింది, వ్యవసాయంలో మార్పు వచ్చింది, ఆర్థిక పద్ధతుల్లో మార్పు వచ్చింది, నివసించడంలో మార్పు వచ్చింది. వీటన్నిటి మీద మానవుడు సాధించినటువంటి ప్రగతినే మనం దేని గురించి చెప్పుకున్నామో నాగరికత. దేని గురించి చెప్పుకున్నామో నాగరికత. అప్పుడు చూసుకున్నట్లయితే మనం పూర్వకాలంలో ఇంత విజ్ఞానం అనేది అభివృద్ధి చెందలేదు, శాస్త్రీయ జ్ఞానం అనేది అభివృద్ధి చెందలేదు. అప్పటికి విమానాలు కానీ రైల్వేలు కానీ అంత పూర్వకాలంలో ఉండేవి కాదు. కానీ శాస్త్ర విజ్ఞానంలో అభివృద్ధి సాధించాడు మానవుడు, భాష పైన పట్టు సాధించాడు. భాష నేర్పడం కాకుండా భాషకు సంబంధించినటువంటి అనేక భాషలు కూడా తెలియజేయడం అనేది జరిగింది. అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందడం అనేది జరిగింది. మానవుడు అక్కడే కాదు, సముదాయాలుగా చిన్న చిన్న సముదాయాలుగా ప్రారంభమైన మానవ జీవితము జీవన విధానానికి దారితీసింది. అనేక ప్రజలు కలిసి జీవించడానికి, అనేక మందితోటి కలిసి ఉండడానికి ఈ యొక్క విధానం అనేది మనకి దారితీయడం అనేది జరిగింది. అనేక ప్రాంతాలు నాగరికతలో అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందడం మనం ఇక్కడ చాలా నాగరికతలు చూసుకున్నాం. మెసపటోమియా నాగరికత దేనికి వ్యవసాయానికి అభివృద్ధి చెందిందని, ఈజిప్ట్ నాగరికత, హరప్ప నాగరికత, చైనా నాగరికత ఇవన్నీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు. మనకు అతి ప్రాచీనమైన నాగరికత ఏంటంటే మెసపటోమియా నాగరికత. అనేక అంశాలు ఉంటాయి దాంట్లో మనం లెసనకెళ్ళి చూసుకుంటున్నట్లయితే అనేక అంశాల మీద మనకు బోధపడుతూ ఉంటాయి, నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ ప్రాచీన నాగరికత మనం చూసుకున్నట్లయితే అనేక అంశాలపైన, అనేక భౌగోళిక అంశాలపైన మనకు తెలియజేస్తూ ఉంటుంది వ్యక్తి గురించి, తన యొక్క అభివృద్ధి గురించి. సాంస్కృతిక విషయంలో కావచ్చు, మేధా సంపత్తులు కావచ్చు, జీవన విధానంలో కావచ్చు, విజ్ఞానంలో కావచ్చు, శాస్త్రీయాన్ని అభివృద్ధి పరచడంలో కావచ్చు, అనేక అంశాలు సాధించినటువంటి ప్రగతిని మనం నాగరికంగా మనం చెప్పుకుంటున్నాం. అంతేకాక రాత విధానం అప్పటికి భాష అనేది ఉన్నది, కానీ రాసే విధానం మాత్రం అప్పటికి లేదు. ఆ రాతమైన విధానం అనేది ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఎటువంటి అక్షరాలను మానవుడు ఉపయోగించాడు, ఆ రాత అనేది ఎక్కడ ప్రారంభించబడింది అనేది మనం నెక్స్ట్ లెసన్లో మనం చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత నగర జీవనం. ఈ నగర జీవనంలో మానవ యొక్క జీవన విధానం ఏ విధంగా సాగింది, ఏ విధంగా ఉన్నది అనేది మనం రాను లెసన్లో మనం తెలుసుకుంటాం. అలాగే దీంట్లో మనకు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ లెసన్లో మనం చూసుకున్నట్లయితే అందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే మెసపటోమియా భౌగోళిక నామం. ఏంటండి మెసపటోమియా భౌగోళిక నామం? భౌగోళిక నామం నాగరికత ప్రారంభ కాలం. నాగరికత ప్రారంభ కాలం, నాగరికత ప్రారంభ కాలం ఏంటంటే మనం ఇందులో చూసుకోవడం ముఖ్యమైన విషయాలు. మెసపటోమియా భౌగోళిక నామం, మెసపటోమియాకి ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎన్ని ప్రాంతాలు బట్టి ఆ పేరు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అలాగే నాగరికత యొక్క ప్రారంభ కాలం ఏంటి, ఎప్పుడు ప్రారంభించబడింది అనేది మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత భౌగోళిక పరిస్థితులు. నెక్స్ట్ ఏంటండి భౌగోళిక పరిస్థితులు. ఇంకా భాషా లిపి. ఇంకేంటండి భాష లిపి. తర్వాత రాజకీయ పరిస్థితులు. రాజకీయ పరిస్థితులు ఇంకా నగరాలు. నగరాలు బాబిలోనియా నగరం ఏంటండి
బాబిలోనియా నగరం, మేరీ భవనం, ఇంకా మేరీ భవనం, మేరీ భవనం, మేరీ భవనం. తర్వాత ఆర్థిక జీవనం, ఆర్థిక జీవనం ఏంటండి, ఆర్థిక జీవనం. తర్వాత నగర జీవనం, తర్వాత ఏంటండి నగర జీవనం, తర్వాత ఏంటండి నగర జీవనం, తర్వాత దేవాలయాలు, దేవాలయాలు, జిగురత్తులు. ఆ తర్వాత సాంస్కృతిక పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు ఏంటండి, సాంస్కృతిక పరిస్థితులు. ఆ తర్వాత గణిత శాస్త్రానికి మెసొపొటేమియా పరిశోధనలు, గణిత శాస్త్రానికి ఏంటండి, గణిత శాస్త్రానికి, గణిత శాస్త్రానికి మెసొపొటేమియా, మెసొపొటేమియా పరిశోధనలు. పరిశోధనలు మనం ఇవన్నీ ముఖ్యమైన అంశాలు, ఈ లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక్కో దాని గురించి, ఒక్కో అంశం గురించి, ఒక అంశం గురించి చెప్పాలంటే చాలా మనం టైం తీసుకుంటుంది. అనేక ఈ అంశాల గురించి మనం నెక్స్ట్ డే బై డే, రోజు విడిచి రోజు మనం చెప్పుకుందాం. ఓకేనా? ఉపద్ఘాతంలోకి వచ్చినప్పటికీ మనం ఇందాక ఏం చెప్పుకున్నామో, మానవుని యొక్క మేధస్సులో వచ్చినటువంటి మానవ మేధా సంపత్తి నాగరికత అనగా సాంస్కృతిక, ఇంకా నిత్య జీవన విధంలో వచ్చినటువంటి మార్పు, అభివృద్ధి, సామాజిక శాస్త్రీయ విషయాల్లో మానవుడు అభివృద్ధితో పాటు సాధించి శోధించి రాతపూర్వకముగా భద్రపరిచి రాజకీయ సామాజిక రంగాలకు ఉపయోగపడితే నాగరికత అని మనం చెప్పుకున్నాం. అంటే మానవ జీవన పరిమాణ క్రమంలో వచ్చేటువంటి మార్పులు, ఒక నిర్దిష్టమైన సమయంలో మానవుని యొక్క మేధస్సులో వచ్చినటువంటి ఆలోచన విధానాన్ని మనం నాగరికత కింద నేర్చుకున్నాం. ఏంటి ఆలోచన విధానం? మానవుడు అనేవాడు ఒక్కడు కాదు, మనుషులందరితోటి కలిసి జీవించడం, ఒకరికొకరికి సహాయం చేసుకోవడం, తద్వారా సామాజిక వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడే విధంగా అభివృద్ధిని సాధించడం అనేది మనం నాగరికత కింద చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నాగరికత వచ్చినప్పుడు, ప్రారంభించినప్పుడు మానవ యొక్క జీవన విధానంలో సమాజంలో అనేక మార్పులు వచ్చినాయన్నమాట. ఏంటి అనేక మార్పులు మనం చూసుకున్నట్లయితే, చూడండి మెసొపొటేమియా భౌగోళిక నామం, అసలు ఆ మెసొపొటేమియా అనేది ఆ నాటి భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దానికి ఆ పేరు ఏ విధంగా వచ్చింది, నాగరికత ప్రారంభం అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అనేది మనం చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉండదు. తర్వాత భౌగోళిక పరిస్థితులు ఏంటి, అసలు భాష లిపి అనేది అక్కడ ఎలా పుట్టింది, ఏ విధంగా వచ్చింది, అక్కడ ఉన్నటువంటి భౌగోళికమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ మెసొపొటేమియా నాగరికత యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దానికి నాగరికత యొక్క భాష అనేది లిపి అనేది అక్కడ ఏ విధంగా పుట్టింది అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంది. తర్వాత రాజకీయ పరిస్థితులు, ఎక్కడ మెసొపొటేమియాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మా అక్కడ అభివృద్ధి చేయడం అనేది జరిగింది అనేది మనం చూసుకోవచ్చు. తర్వాత నగరాలకు వచ్చినప్పటికీ ఎటువంటి నగరం ఉన్నాయి, అక్కడ బాబిలోనియా నగరం, మేరీ భవనం, బాబిలోనియా నగరం తోటికి చాలా ప్రసిద్ధి చెందినటువంటి నగరాలు అవి. మెసొపొటేమియాలో అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అది. గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, గొప్ప గొప్ప వ్యవసాయ ప్రాంతాలు ఉన్నాయి, యూఫ్రటిస్ టైగ్రిస్ అనేటువంటి గొప్ప గొప్ప నదులు అక్కడ మనం చెప్పుకో లెసన్లో ముందు ముందు మనం చెప్పుకున్నటువంటి గొప్ప అంశాలు ఏవి అంటే మీకు ఉపద్ఘాతంలో కొద్దిగా కొన్ని అంశాలు మాత్రమే, ఈ అంశాలు ఉంటాయి ఈ లెసన్లో అన్ని తెలియజేయడానికి మాత్రమే మీకు జ్ఞాపకం చేయడం అనేది జరుగుతుంది. చాలా ప్రాంతాలు, చాలా నగరాలు, అటువంటి నగరాలు
ముఖ్యమైనది బాబిలోని నగరం వెరీ భవనం. ఇతర ప్రాంతాల్లో ఈ నగరాలు బాగా అట్లా అభివృద్ధి చెందినట్టుగా శాస్త్రవేత్త మనకు తెలియజేస్తారు. వాళ్ళ త్రవ్వినటువంటి త్రవ్వకాల్లో వాళ్ళు చేసినటువంటి పరిశోధనలో మనకి ఈ రెండు రకమైనటువంటి నగరాలు మనకి బయటపడతాయి. అక్కడ వాళ్ళు చేసినటువంటి త్రవ్వకాల్లో పరిశోధనలో మనకి ఈ రెండు సంబంధించినటువంటి భవనాలు అక్కడ బయట తగిలినప్పుడు బయటపడమనేది మనకి శాస్త్రవేత్తలో తెలియజేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆర్థిక జీవనం, ప్రజల్లో ఉన్నటువంటి ఆర్థిక జీవనం, సమాజంలో అనేకటువంటి మతాల వారు నివసిస్తుంటూ ఉంటారు, అనేక జాతుల వారు నివసిస్తుంటూ ఉంటారు, వాళ్ళు ఉన్నటువంటి జీవన విధానం వేదం ఉంది, తేడాగా ఉన్నాయా, అందరు సమానంగా జీవిస్తున్నారా, లేకపోతే వాళ్ళ జీవన విధానంలో వ్యత్యాసం ఉందా, తేడాలు ఏమైనా కనిపిస్తున్నాయా అనేది మనం నేర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఆర్థిక జీవన విధానం. ప్రజలందరూ జాతి మత కుల వర్గ విభేదాలు అప్పటికి లేకపోయినా కానీ అందరూ కలిసి జీవించినా కానీ సమాజంలో కొన్ని తారతమ్యాలు అనేవి ఉండడం అనేది జరిగింది. జీవన విధానంలో ప్రజలందరూ సమానంగా లేరు, ఆర్థిక విషయంలో సమానంగా లేరు, జీవన విధానంలో సమానంగా లేరు, అన్ని తారతమ్యాలే, సామాజిక పరిస్థితులు సమానంగా లేవు, కులస్తుల్లో తేడాలు ఉండడం, జీవన విధానంలో తేడాలు ఉండడం మనం చెప్పుకుంటాం. లెసన్లో వెళ్ళే ముందుకెళ్ళేటప్పుడు కానీ మనకి అర్థమవుతుంటూ ఉంటాయి. ఇప్పుడు మాత్రం మీకు పై చిన్నగా కొద్దిగా ఇంట్రడక్షన్ చేయడం మాత్రమే జరుగుతుంది. నగర జీవనం, నగరంలో ఎటువంటి ప్రజలు జీవిస్తుండేవారు, ఎటువంటి వ్యక్తులు జీవిస్తుండేవారు, వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండేది అనేటువంటి అంశాలు మనం కూడా దీంట్లో చూస్తాం. తర్వాత దేవాలయాలు, జీవరాజు అంటారు, ఎటువంటి దేవాలయాలు ఆ త్రవ్వకంలో బయటపడ్డాయి, ఎవరు నిర్మించారు, ఎప్పుడు కట్టారు, ఆ దేవాలయాలు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అనేది మనం కూడా చూసుకుంటాం. తర్వాత సాంస్కృతిక పరిస్థితులు, ప్రజలు ఉన్నటువంటి అంశాలు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఉన్నటువంటి అంశాలు ఏంటి, వాడు కట్టు బొట్టు తీరు విధానం ఉన్నటువంటి అంశాలు ఏంటి, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు ఏంటి అనేవి సాంస్కృతిక పరిస్థితులు మనం నేర్చుకుంటాం. అలాగే గణిత శాస్త్రానికి నష్టం యొక్క ప్రజలు చేసేటువంటి పరిశోధనలు ఏంటి, గణిత శాస్త్రానికి మెసపటోమియా ప్రజలు చేసినటువంటి పరిశోధనలు ఏంటి, అక్కడ మనకు తెలియటువంటి అనేక శాస్త్రాలు మనకి అక్కడ అభివృద్ధి చెందడం జరిగింది అన్నమాట. మెసపటోమియాలు వాళ్ళు చేసేటువంటి పరిశోధనలు, శాస్త్రాల మీద పరిశోధనలు చేస్తారు, అనేక అంశాల మీద పరిశోధనలు చేస్తారు, చేయడమే కాకుండా అభివృద్ధిని అనేది సాధించారు. గొప్ప అంశాలు మనకు ప్రజలకు తెలియజేయడం అనేది మొట్టమొదటిగా మనకి ఇక్కడే మనకు కనిపిస్తుంది. ఎక్కడ, మెసపటోమియాలో గణిత శాస్త్రానికి మెసపటోమియా ప్రజలు చేసినటువంటి పరిశోధనలు ఏంటి, గణిత శాస్త్రవేత్తలు ఎక్కడ పుట్టింది, ఖగోళ శాస్త్రం అనేది ముందు ఎక్కడ పుట్టింది, దాన్ని బయటకు ఎలా తీసుకురావడం జరిగింది అనే అనేక అంశాలు మనకి ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. మనం ముందుకొల్ది అనేక అంశాలు చర్చించుకున్నాము. అయితే ఇప్పుడు ఈ 10 నిమిషాలు మీకు ఈ అన్ని అంశాలు ఉంటాయి. ఒక అంశం గురించి చెప్పుకుంటే చాలా టైం పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఒక అంశం గురించి రోజుకు ఒక అంశం తీసుకుని ఇప్పుడుకరంగా చర్చించుకుని అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రపంచ ప్రాచీన నాగరికత మెసపటోమియా వ్రాత విధానం నగర జీవనం అనే పాఠంలో కొన్ని అంశాలు మాత్రమే మీతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ 10 నిమిషాల్లో. కాబట్టి అసలు మనకి ఈ మెసపటోమియా ఉన్నటువంటి అనేక అంశాలు ఏంటి, దేని గురించి తెలియజేస్తుంది, నాగరికత అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం. నాగరికత అనగా మానవ సమాజంలో మేధా సంపదలో సాంస్కృతిక నిత్య జీవనం విధానంలో వచ్చినటువంటి మార్పులు, సాధించినటువంటి అభివృద్ధి, మానవ ప్రగతిలో వచ్చినటువంటి అభివృద్ధి, జీవన విధానంలో వచ్చినటువంటి అభివృద్ధి, నిర్దిష్టమైన సమయంలో మానవుడు సాధించే ప్రగతి, గుంపు గుంపుల కింద జీవించడం, ఆ చిన్న చిన్న సముదాయాల కింద జీవించడం మానవ జీవనానికి దారితీయడం అనేది ఏ విధంగా జరిగింది అనేది నాగరికత కింద మనం చెప్పుకున్నాం. కాబట్టి ప్రాచీన కాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ ఆధునిక కాలానికి ప్రాచీన కాలానికి చాలా వ్యత్యాసం మనకి కనిపిస్తుంది. అభివృద్ధి అనేది మనకి బాగా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పూర్వకాలంలో అనేటువంటి అభివృద్ధి, ఈ నాగరికత అనేది ఇప్పుడు మానవుడు తన తెలివితేటతోటి మేధా సంపత్తితోటి విజ్ఞానంతో సాధించడని మనం నాగరికత కింద చెప్పుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు.
కాబట్టి సమాజాలు ఎలా ఏర్పడాయి నాగరిక కేంద్రాల కింద ఏర్పడమనేది జరిగింది కాబట్టి మనం కొన్ని నాగరికతలు కూడా మన దేశంలో అభివృద్ధి చెందాయి ఏంటది ప్రాతి ప్రాచీన నాగరికత ఏంటి మెసొపొటేమియా నాగరికత అతి ప్రాచీన నాగరికత ఏంటండి మెసొపొటేమియా నాగరికత ఆ తర్వాత ఇంకా కొన్ని నాగరికతలు ఉన్నాయి మనకి ఈజిప్ట్ నాగరికత ఈజిప్ట్ నాగరికత ఆ తర్వాత ఇంకో నాగరికత చూసుకున్నట్లయితే హరప్ప నాగరికత హరప్ప నాగరికత దేనికి ప్రసిద్ధి చెందింది హరప్ప నాగరికత ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ బాగా అభివృద్ధి చెందింది ఆ తర్వాత చైనా నాగరికత దేనికి ప్రసిద్ధి చెందింది శాస్త్రీయ విజ్ఞానంలో బాగా అభివృద్ధి చెందిందని మనం కొన్ని అంశాలు ముందు తెలుసుకున్నాం కాబట్టి నాగరికత ప్రపంచ ప్రాచీన నాగరికత అంటే ఏ విధంగా ఏర్పడిందని చెప్పుకున్నాము నాగరికత అనగా మానవ సమాజంలో వచ్చిన మేద సంపత్తి సాంస్కృతిక నిత్య జీవ విధానంలో వచ్చినటువంటి అభివృద్ధి సామాజిక శాస్త్రీయ విషయంలో అభివృద్ధి పాటు మనం శోధించి సాధించి తెలిసినటువంటి రాతపూర్వకంగా భద్రపరిచి రాజకీయ సామాజిక అంశాలుగా ఉపయోగపడేదాన్నే నాగరికత కింద మనం చెప్పుకున్నాం అంటే మానవ జీవన పరిమాణ క్రమంలో వచ్చినటువంటి మార్పునే మనం నాగరికత కింద అభివృద్ధి చెందిందని తెలియజేయడం అనేది జరిగింది ఓకే మిగతా అంశాలు మన నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం థ్యాంక్ యూ